ఆయన మాటలకు ఆకర్షితున్నాయి. ఊరికే కలవడానికి వెళ్ళాను నేను హైదరాబాద్లో. చూసిన తర్వాత నాకు ఆనందం వేసింది. నేను అన్నాను, సార్ మీకు నచ్చారు సార్, నాకు చాలా నచ్చారు సార్ మీరంటే, ఇలా కౌగులించుకుని పట్టుకున్నారు సార్ మీరు నచ్చారు అన్నాను. ఆయన మాటలు విన్న తర్వాత నేను ఖాళీ కలవడానికి వెళ్ళాను. ఆయన ఒకసారి కలిసి వద్దామంటే మా కుర్రాళ్ళు నాకు నాయకులు కూడా ఎవరో నన్ను తీసుకెళ్ళలేదు. ఆ మల్లికార్జున అని అయ్యప్ప నాయుడు అని ఇద్దరు ఉన్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు, సార్ ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి మీరు ఆయనతో కలవండి, కలిస్తే మీ పరిస్థితి తెలుస్తుంది, మీరు బయట మేము చెప్పడం కదా, ఆయనతో ఒక్కసారి మాట్లాడితే మీరు జాయిన్ అయిపోతారు సార్ అన్నారు. నిజంగా ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు ఈ పార్టీలో చేరాలి. ఆయన ప్రయత్నానికి, ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రయత్నానికి ఎంతో కొంత మన సహకారం కూడా అందివ్వాలనే ఆలోచనతో ఈ జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరి అందరూ కూడా ఈవేళ యువకులందరూ కూడా ఈ జనసేన పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, మార్పును కోరుకుంటున్నారు యువకులందరూ కూడా. మరి అటువంటి యువకులకి ఆయన చూపించేటువంటి మార్గం మనందరికీ కూడా తెలుసు. అందరం కూడా ఆయన మార్గంలో నడిచి ఈ రాష్ట్రంలో పట్టినటువంటి భ్రష్టు పెట్టిపోయినటువంటి రాజకీయాల్ని, కలుషితం అయిపోయినటువంటి రాజకీయాల్ని స్వచ్ఛందంగా బయటకు తీసుకొచ్చేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయనకు మనందరం కూడా సపోర్ట్ చేద్దాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.